Really almost a month or so that I showed something on YouTube lo em cheyaledu chaala I was caught up with lot of shoots chestunnanu and nenu chaala miss chesanu YouTube lo cheyadam. First of all, let me just apologize for not being very consistent on YouTube. So ee roju kottaga ante andaru rakakaalga entertain chestunnaru on YouTube, nenu em cheyachu meeku, how can I be in touch anukunte, I thought nenu in my routine life na intlo na favorite place edaithe undo అక్కడ నేను మాక్సిమం 2 to 3 hours ఇన్ అ డే నేను స్పెండ్ చేస్తాను. దట్స్ ద బాల్కనీ ఆఫ్ మై హౌస్. చాలా ఇష్టంతో రెనోవేట్ చేసుకున్నాను. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఐ డూ ఇన్ దోస్ 2 hours. రైట్ నౌ ద టైమ్ ఇస్ అరౌండ్ 9:30 అవుతుంది అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. ఓకే, వీళ్ళైతే వెన్ ద పీక్ ఆఫ్ కోవిడ్ టైం మాస్కులు చూస్తే పరిగెత్తే వాళ్ళు అనమాట, ఏంటి ఇలా ఉన్నారని. సో ఆన్ ద టాల్ ఆఫ్ the most naughtiest bird in the world. Hi, Happy. Hi. Yes. Yay. ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా 10:30-11 అవుతుంటుంది, బట్ నేను షూట్కి వెళ్ళాలన్నప్పుడు ఐ హావ్ టు స్టార్ట్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి 6:37 మధ్యలో, బికాస్ విత్ మేకప్ హావ్ టు బి దేర్ బై 8:30. సో అలాంటప్పుడు ఐ మేకప్ ఎర్లీ. సమ్ టైమ్స్ ఇఫ్ ఐఎమ్ టూ లేజీ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నప్పుడు ఐ విల్ నెవర్ మిస్ మై యోగా. దిస్ టుడే ఈరోజు ఐఎమ్ జస్ట్ షోయింగ్ ది స్పేస్ ఆఫ్ మై హౌస్ అండ్ ఐ స్పెండ్ యోగా స్పేసెస్ కింద. మేక్ షూర్ 30 minutes ఆఫ్ కార్డియో నార్మలీ, పర్టికులర్లీ ట్రెడ్మిల్. ఆఫ్టర్ దట్ ఐ డూ లిటిల్. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ అనమాట కొంచెం వెయిట్స్ ఇన్నర్గా కూడా. ఐ కీప్ టెలింగ్ దట్ ఐ ఓన్లీ మేనేజ్ టు లుక్ గుడ్, లుక్ ఫిట్, బట్ ప్రాపర్గా ఫిట్ అవ్వాలని ఈ సంవత్సరం నుంచి కొంచెం సంకల్పించుకున్నాను. మై హస్బెండ్ చిన్న చిన్నవి చేస్తున్నాను. దిస్ ఇస్ సంథింగ్ మై కంఫర్ట్ స్పేస్. I can walk, on an average every day I walk for 7 kilometers. I love walking. Not in the day, like పొద్దునే కావచ్చాను, మార్నింగ్ 3.5 to 4 kilometers, ఈవినింగ్ 1. That's pretty much. So what I say is, ఒక పర్టికులర్ ఫార్మేట్ ఇప్పుడు అనసూయలా చేస్తుంది కాబట్టి మనము చేస్తే ఇలాగే అయిపోతామని కాదు. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ అబౌట్ మై బాడీ అండ్ మై థిక్ హెడ్. ఐ గెట్ బోర్డ్ వెరీ సూన్. సో ఇప్పుడు ఇది చేస్తున్నాం కదా, తర్వాత ఐ గో అండ్ డూ సంథింగ్ ఎల్స్, ఇట్స్ లైక్ దాట్. బట్ ఐ మేక్ షూర్ ఐ స్పెండ్ సమ్ యాక్టివిటీ ఆన్ మై బాడీ. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఇది చేస్తున్నా లేకపోతే షటిల్ ఆడతాను, సమ్ యాక్టివిటీ. ఇఫ్ ఐమ్ టాకింగ్ ఆల్సో ఐ మేక్ షూర్ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ ఐ జస్ట్ స్ట్రెచ్ ఫర్ 2 hours. ఏదో ఒకటి చేసి సో మెనీ ట్రిక్స్ ఐ ఫాలో ఫర్ మై సెల్ఫ్. నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదు. ఇప్పుడు జనాలు 10 మంది రకరకాలుగా చెప్తుంటారు. ఐ లిసన్ బట్ ఐ ఫాలో మై గట్ ఫీలింగ్, వెదర్ ఐ షుడ్ ఫాలో ఇట్ ఆర్ నాట్, హౌ గుడ్ ఇస్ ఇట్. వాళ్ళు అబద్ధాలు కూడా చెప్పొచ్చు,
వీళ్ళతో ఏదో చేద్దాం అని. జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ వాట్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్. మై స్పేస్. What my husband has taught me, because like I said, the treadmill kuda I started off late, I think 4 or 5 months nunchi. Antha mundu I'm a very old school type, park lo ellu nadadam alanti chestunnanu. So never had a calculation, but so technology ki anugunanga undali kabatti when you want to finish your workout last 5 minutes slow down chestunna. So I పికప్ కూడా అలాగే ఉండాలి. ఐ స్టార్ట్ అట్ 3.5 కిలోమీటర్స్ అండ్ ఐ గోట్ ఇన్ 7.5. దెన్ లాస్ట్ 5 మినిట్స్ హాఫ్ ఆఫ్ కిలోమీటర్ తగ్గించుకుంటూ వెళ్తాను. సో ఐ యాజ్ యూ సీ మై కన్సిస్టెన్సీ వాస్ 6 కిలోమీటర్స్. నౌ ఇట్ ఐ విల్ స్టాప్ అట్ 4.5 అనమాట. సో మై 40 మినిట్స్ ఆర్ డన్. 4 కిలోమీటర్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చాలా అతి వీర భయంకరంగా ఉన్న ప్లేస్ అన్నమాట. బట్ ఐ థాట్ వీ కెన్ యాక్చువల్లీ అలా చూపించుంటే బాగుండేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కదా. ఎంత కష్టపడి మా ఆయనతో చెప్పి లెట్స్ డూ ఇట్. హీ డిడ్ంట్ బిలీవ్ దట్ దిస్ కెన్ బి అ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ నార్మల్గా. బట్ ఇంకా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్. నేను బేసిక్గా జిమ్ పర్సన్ కాదు. లైక్ ఐ సెడ్ ఇంతకు ముందు పార్క్లో చేయడం, చెట్లు ఆడడం, ఉన్న రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్లోనే చేసుకోవడం అనేది ఉండేదన్నమాట. కానీ విత్ ద కైండ్ ఆఫ్ వర్క్ కమిట్మెంట్స్ నాకు ఎక్కువైపోయి అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్ బై మీ బీయింగ్ అవుట్ సైడ్ వైసీ వర్స్ అని, నేను డిస్టర్బ్ అయ్యేదాన్ని జనాలు కూడా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు అదే కనిపించేస్తుందని. సో వాట్ ఐ థాట్ అందర్ కంఫర్ట్ కోసం ఐ షుడ్ స్టార్ట్ సమ్ జిమ్మింగ్ అని. సో దిస్ ఇస్ అ స్మాల్, ఐ వోంట్ ఎగ్జాక్ట్లీ కాల్ ఇట్ ఎ జిమ్. ఎంతవరకు కావాలో నాకు అంతవరకు ఒక్కొక్కటిగా జస్ట్ క్యూరేట్ చేసుకున్నాం అనమాట. మీరు చూసారు ఈరోజు వాట్ ఐ డూ రైట్ నౌ. దిస్ ఇస్ ఈ ఫేజ్ లో ఇది చేస్తున్నా. ఇది మళ్ళీ లైఫ్ లాంగ్ చేస్తానని నమ్మకం అసలు లేదు. నాకు తొందరగా బోర్ పెట్టేస్తుంది లైక్ సైడ్. సో మార్నింగ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద హౌస్. కింద నుంచి అరుస్తూ ఉంటానంట, ఎప్పుడు వస్తావా దిగుతావా నువ్వు, అసలు ఎప్పుడు పైన ఉంటావని. ది కీప్ ఆస్కింగ్ మీ లైక్ ఐ డెంట్ మీట్ మై మదర్ ఇన్ లా టు బిగిన్. సో ఐ లవ్ స్పెండింగ్ టైమ్ బికాస్ గర్ల్స్ ఉంటారు, ఈవెన్ పిల్లలు కూడా వన్స్ దే డన్ దేర్ ఆన్లైన్ క్లాస్ ఇక్కడికి వచ్చి రీచ్ అన్నమాట. అండ్ ఇన్ ది ఈవినింగ్ ఆల్సో వన్ ఫ్రెండ్స్ కమ్, దిస్ ఇస్ ద ప్లేస్ వి చిల్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ థాట్ ఇట్ ఇస్ యాప్. దిస్ ఇస్ ద ప్లేస్ వి నార్మలీ చిల్ అండ్ లైక్ త్రూ అవుట్ నైట్ ఆల్సో వి స్పెండ్ టైమ్. మై ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ ద హౌస్, ఫేవరెట్ ప్లేస్ ఇస్ హౌస్, ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ ద హౌస్ ఇస్ దిస్ అన్నమాట.
how I spend అంటే వెన్ నేను షూటింగ్ వర్క్ ఈరోజు ఏం లేదు పని అన్నప్పుడు ఎంత చిల్గా రిలాక్స్గా ఆల్మోస్ట్ టిల్ 12 o'clock 12:30 వరకు ఐ స్పెండ్ టైమ్ అన్నమాట. నార్మల్గా ఐ ఆల్రెడీ సెడ్ ఎర్లియర్ నాకు ప్రాపర్గా పెద్ద జిమ్ లాగా లేదు. ఇట్స్ నాట్ వెరీ సంథింగ్ విచ్ ఐ రియలీ వాంట్ షో ఆఫ్, బట్ ఐ మేక్ ద బెస్ట్ ఉన్న వాటిల్లోనే నేను స్పేస్ క్రియేట్ చేసుకుని బేసిక్గా నేను ఏం ట్రై చేస్తున్నాను అంటే చెప్పడానికి రీజన్స్ వెతకూడదు మనము. వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి అని కాదు, మీకేం నచ్చిందో మీతో మీరు కాన్వర్సేషన్ చేసుకుని క్రియేట్ దట్ స్పేస్ ఫర్ యూ ఇస్ వాట్ ఐ విల్ సే. సో ఇట్స్ నాట్ ఈజీ. చాలామంది అంటుంటారు ఈజీగా చెప్పేస్తారు, అనసూయ లావైపోయింది, పొట్టు వచ్చేసింది, సన్నగైపోయింది, ముసలిది అయిపోయింది, థింగ్స్ లైక్ దాట్. అండ్ ఇట్స్ కామన్ ఫర్ పీపుల్ టు సే, ఎందుకంటే టైప్ చేయడానికి అనడానికి ఇట్స్ వెరీ ఈజీ, బట్ వాట్ ఇస్ ద ప్రాసెస్ దట్ గోస్ బిహైండ్ యునో బిహైండ్ బీయింగ్ వాట్ యు ఆర్. నేననే కాదు ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ దెర్ ఇస్ అ రీజన్ వై హౌస్ వైఫ్ పెళ్ళైపోయింది అన్నా ఉండొచ్చు కదా అని అంటారు, కానీ పెళ్ళైపోతే ఇలాగే ఉండాలని ఏం లేదు నేను గురించి చెప్తాను. బట్ ఎందుకు ఆ నార్మ్ ఎందుకు వచ్చిందంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ అ హౌస్ మేకర్. ఒక ఇంటిని చూసుకునే ఆవిడ షీ హస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ హస్బెండ్, మదర్ ఇన్ లో, ఫాదర్ ఇన్ లో, ఇదిగో ఇలా నైబర్స్, పిల్లలు, పెట్స్, ఇఫ్ ఎనీ, హౌస్. ఇట్స్ నాట్ ఈజీ ఒకప్పుడు. సో యువర్ బాడీ టెల్స్ యూ దట్ యు ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ లోనే పీపుల్ పుట్ ఆన్ వెయిట్ నార్మల్గా. నేను ఏమన్నా మెయింటైన్ చేయగలుగుతున్నానంటే యువర్ సీన్ ద సపోర్ట్ ఐ గెట్ ఫ్రమ్ మై లైఫ్ పార్ట్నర్, మై చిల్డ్రన్, మై ఇన్లాస్. దే లెట్ మీ బీ, నాకు నచ్చినట్టుగా నన్ను నిర్ణయిస్తారు. దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ రెస్ట్రిక్షన్స్ బేసిక్లీ. సో ఆ రెస్ట్రిక్షన్స్ లేని స్పేస్లో నేను ఇంకా బెటర్గా మా అందరి జీవితం ఎలా చేసుకోవచ్చు, ఎంత యూనిక్గా చేసుకోవచ్చు, హ్యాపీగా ఇంకెలా ఉండొచ్చు అనే స్పేస్ మాకు అందరికీ ఇచ్చేదానికి ఇచ్చామన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ దాట్ మనందరం కలిసి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. లైక్ సే దిస్ పాండమిక్ హ్యాస్ టాట్ అస్ దట్ మనం ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలి. సో నా దగ్గర ఇప్పుడు జిమ్కి డబ్బులు లేవు, నా దగ్గర జిమ్ చేయడానికి ఏం లేదు అలాంటివి కాదు. ఉన్న వాటిలో యూనో వాట్ మెన్, ఇంతకు ముందు వీవర్ ఇన్ ఫ్లాట్స్ అనమాట. మై వాకింగ్ కిందకి వెళ్ళక ముందు వాస్ ఫ్రమ్ హాల్ టు కిచెన్. ఐ యూస్ టు వాక్, లెక్క పెడితే ఒక 20 అడుగులు ఉండొచ్చు డిస్టెన్స్. అక్కడే ఐ యూస్ టు డూ ఫర్ ఆల్మోస్ట్ 40-45 minutes. ఐ యూస్ టు కవర్ అబౌట్ 3.5 kilometers అలా చేసేదాన్ని. ఎక్స్క్యూజెస్ రీజన్స్ లేకుండా మీరు హెల్దీగా ఉంటే మీ చుట్టుపక్కల ఆల్రెడీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో వాట్ ఐ వాంట్ టు షో ఇస్ క్రియేట్ యువర్ ఓన్ హ్యాపీ స్పేస్. దట్స్ ద హోల్ మోటివ్ ఆఫ్ మీ టెలింగ్ యూ హౌ ఐ స్పెండ్ మై టైం. ఇప్పుడు ఇక్కడ నేను స్పెండ్ చేసిన ఈ 2 hours నాకు డే అంతా చూపిస్తుంది అనమాట. దట్ పాజిటివ్ వైబ్రేషన్ విల్ బీ దేర్ త్రూ అవర్ హోల్. దట్స్ హౌ ఐ హ్యావ్ అండర్స్టూడ్ నా లైఫ్ స్టైల్ అయినా నేనైనా. ఇది కూడా నాకు పుట్టంగానే నేను 35 ఏళ్ళు ఉన్నప్పుడు ఇలా ఉండాలి బాల్కనీ స్పేస్ అని నేను ఆలోచించలేదు. Through my process and journey, I understood what it, I want to ninka improve cheskovalanu tarvata the house I live or the. So you have to have those aims. Actually nenu kuda alochinchachu appa lockdown ki mundu naaku 5 shows unnai ippudu jabardast okkade chestunnanu ani kurchi nedochu. But no, there are so many things that you can do. There is a lot of life in life. So happy ga discover yourself is what I want to say. Until next video, ayipoyindi class. I hope I made some sense. Thank you for allowing me to entertain you through various medium, media, basically through TV, cinema, YouTube now. Thank you so much. Thank you, Shaurya. Kiske liye anta. Okay, until next video, just stay happy, keep safe, and take care of yourself. Bye.